మనతో పాటు కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. ప్రతిపక్షాల ఆస్తులు కాపాడుకోవడానికే హైడ్రాపై హైడ్రామా నడిపిస్తున్నాయని కాంగ్రెస్ అంటుంది. మరి ఇప్పుడు కేవీపీ విషయం కూడా బయటకు తీశారు కదా, ఎలా చూడాలి? కేవీపీ కూడా అదే అన్నాడు కదా. ఇప్పుడు ఒకటి ప్రాబ్లం, ఒకటి ఇష్యూ ఏంటంటే, ఇంతకుముందు రామన్ గారు అన్నట్టు ఈ టూ ఇష్యూస్, మూసీ ప్రక్షాళన అన్నది వేరు, తర్వాత ఈ అక్రమ ఏవైతే లేఅవుట్లు లేకపోతే ఈ చెరువుల లోపల కబ్జాలు ఇవన్నీ కూడా ఒక వేరే ఇష్యూ. హైదరాబాద్ అనేది బేసిక్ గా ఈ చెరువుల కబ్జాలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఓల్డ్ నగరం ఏదైతే చెరువులతో కలకళలాడిందో ఆ పద్ధతిలో తీసుకుంటాం, ఇండియాగల్ ఉన్నది తీసిస్తామని మొదలు పెట్టారు. అయితే హైదరాబాద్ ప్రత్యేక చట్టం ఉండాలి అని అప్పుడు మొదట్లో భావించలేదు, ఎందుకంటే ఉన్నటువంటి మున్సిపల్ చట్టాలు కానీ అయితే రూడా చట్టాలు కానీ అయితే పర్మిషన్ ఇస్తాయో ఇవన్నీ కూడా సరిపోతాయి. యాక్చువల్లీ ఆ చట్ట పరిధిలోనే కొత్తగా రూల్స్ చేసుకొని గవర్నమెంట్ ద్వారా కమిటీలు ఏర్పాటు చేసుకొని లేదా ఇట్లాంటి డ్రైవ్స్ కూడా చేయడానికి అవకాశం ఉండింది. కాబట్టి ఇవన్నీ కలిపి కన్స్టిట్యూట్ చేసి హైదరాబాద్ జీవో ద్వారా ఒక ఆర్డర్ ద్వారా ఇచ్చారు తప్ప దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి లీగల్ శాంక్టీ ఏముందని మీకు జ్ఞాపకంటే ఓవైసీ బ్రదర్స్ ఫస్ట్ ప్రశ్నించారు, చాలా మంది అడిగారు దీని లీగాలిటీ అంటే. అందుకని ఒక ఆర్డినెన్స్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించాలి అని అనుకున్నాను. ఇక్కడ ఇనిషియల్ గా హైడ్రా యొక్క ఆపరేషన్ మొదలైన అన్ని పక్షాలు కూడా దీన్ని స్వాగతించారు. ఎవ్రీబడి దాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అని అన్నారు. అసలు ఈ ముందు ఈ ఆక్రమణలు తొలగిస్తామని ముందు 17 పరిపాలన బీఆర్ఎస్ చెప్పింది, వాళ్ళ టైంలోనే మూసి ప్రక్షాళన వచ్చింది, వాళ్లే సర్వే చేసి 28,000 ఎన్క్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇందులో హట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళే తేల్చారు. సో ఈ రోజు ఆ మార్కింగ్ మొదలుపెట్టినాక కూడా పోయింది. ఖచ్చితంగా మీరు అన్నట్టు సామాన్యుడి మీద ఈ హైడ్రా ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఈ సమస్యలు వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇవి రంగరాజు కూడా చాలాసార్లు క్లియర్ చెప్పారు, ఇవి ఇది పేదల మీద కానీ మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువ పెట్టినటువంటి బలం కాదు. ఇది ఇట్లాంటి కబ్జాల నుంచి బడా బాబులు ఏంటంటే ఫామ్ హౌస్ ఉన్నాయి, మా పార్టీలో వాళ్ళ పేరు కూడా సీఎం చెప్పాడు, ఇతర పార్టీ కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఉంటే గుర్తు చేసుకోండి అంటున్నారు. అంటే ముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు నోటీసులు ఇవ్వకుండా అది సాధ్యపడదు. సో ఈ మధ్య అది కొంత స్టార్ట్ అయిన తర్వాత నోటీసులు ఇవ్వడం అనేది మొదలైంది. ఏదైతే క్లియర్గా ఉందో ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారో వాటి జోలిగిపోతున్నారు తప్ప నోటీసు ఇంకా ఇవ్వాల్సి ఉన్న సందర్భంలో నోటీసు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. క్లియర్ కొట్టి అంటే హైడ్రా అనేది ఒక ఆర్డినెన్స్ రూపంలో సెషన్ లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ వస్తుంది, చట్టం తీసుకొస్తుంది, సెషన్ లో దాన్ని రాటిఫై చేస్తారు, అప్పుడే చట్టం అవుతుంది. చట్టం అయినా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా కూడా చట్టం ఇంప్లిమెంట్ చేయబడదు. కాబట్టి ఈ రోజు విధి విధానాలు రూపించే పద్ధతిలో ఈ వీళ్ళు ఉన్నారు. హైడ్రాని ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి తర్వాత ప్రతి సెషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని చట్టరూపంగా రాటిఫికేషన్ చేసే పరిస్థితులు ప్రభుత్వం ఉంది. అయితే ఈ విధి విధానాలు ఏమున్నాయో చూడకుండా ఇప్పుడు మీకు మన మూసీలో ఆక్రమణ నుంచి కొన్ని తొలగించే ప్రయత్నం చేసే సందర్భంలో ఒక 100 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు పోయి అక్కడ పోయి తాళాలు వేసుకొని సొంత ఇల్లు చూసుకొని పూజ కూడా చేసుకొని మళ్ళీ వచ్చిన తరాలు కూర్చున్నారు, ఎందుకంటే కాంపెన్సేషన్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది కావచ్చు, మా వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువ అని వాళ్ళ క్యాలిక్యులేషన్, మనం తప్పు పట్టలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు నిజంగా కూడా మీరు ముందే నోటీస్ ఇచ్చి పోండి అక్కడ జాయిన్ అయ్యి మీ ఇళ్లలో మీరు ఉండండి అంటే కూడా పోయే పరిస్థితిలో లేదు. ఇక్కడి నుంచి ఏ విధమైన కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుందో అని చూస్తున్నారు. దానికి ఒక ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనకు తెలిసి హైవేలో పోతుంటే ఎక్కడెక్కడ ఆక్రమణలు మనం ఇలాంటివి తీసేస్తామో రోడ్ ఎక్స్పాన్షన్ లోపల క్లియర్ కట్ గైడ్ లైన్స్ 1:4 అంటే వాల్యూ కనుక మార్కెట్ వాల్యూ 1 ఉంటే 4 టైమ్స్ మీరు పే చేయాలని ఒక ఎస్టాబ్లిష్ నామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ లో మీకు క్లియర్ గా చట్టంలో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా తొలగించి మార్కింగ్ అయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాల్యూ క్యాల్యూ చూసి దానికంటే 4 times ఇస్తారు. దీనికి కొద్దిగా సమయం పడుతుంది, చట్టం అనేది రావాలి, అది వస్తే మీకు దానికి ఒక క్లారిటీ అనేది క్లియర్ వస్తుంది. అందులో సీఎం డెఫినెట్లీ నీకుంది వాళ్ళకుంది అని అంటాడు. మరి మా పొజిషన్ తీసుకుంటే మా టీవీపీ కూడా ఉందని అన్నాడు కదా, మా ఇంతకుముందు ఎవరు రెడ్డి గారు చెప్పారు, వెంకరెడ్డి గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు, మన ఈ పొంగులి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు అది కనుక ఆక్రమణ తీసేయండి అని. సీఎం తిరుపతి రెడ్డి పేరు నాగేంద్ర గౌడ్ గారు చెప్పారు, సీఎం బ్రదర్ ఆయన అన్నాడు నాకు తెలియదు తెలియదు ఎఫ్టీఎల్ దాంట్లో ఉందని, ఒకవేళ ఉంటే కొట్టు కూల్ చేయండి అన్నాడు. ఒక స్టెప్ ముందుకు పోయి కేవీపీ అన్నాడు నా ఖర్చుతో కూల్ చేస్తా మీరు ముందు మార్కింగ్ వేయండి అన్నాడు. కాబట్టి ప్రతి వాళ్ళు ముందుకు వస్తున్న తరుణంలో ఎవరైతే సామాన్యులు దీంట్లో లాస్ అవుతారో అట్లాంటి వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, దాంతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేదని మీరు ఒకసారి ఆర్డినెన్స్ ఇష్టంగా తెలుస్తుంది. ఇది ఒక బిగినింగ్, ఇది ఈ బిగినింగ్ యాక్చువల్లీ మీ జ్ఞాపకం ఉంటే వాళ్ళు చేద్దాం అనుకున్నారు పొలిటికల్ రీజన్స్ తో టీఆర్ఎస్ దాన్ని పక్కకు పెట్టింది. ఒక సుందరీకరణ అని మూసీకి ఇప్పుడు మీరు 2 lakh crore ఎందుకు అని అడుగుతున్నారు కదా, మూసీ సుందరీకరణ అనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టడానికి మీకు కాకపోతే 16,000 crore కేటాయించారు ఒక బడ్జెట్ లో.
16,000 కోట్లు, దానికి ఒక కార్పొరేషన్, దానికి ఒక చైర్మన్, ఇది మొదలుపెట్టింది వాళ్లే. ఎట్లా చేస్తారు సుందరీకరణ? దాంట్లో ఎంక్రోచ్మెంట్ తీయకుండా. సో మీకు శిల్పారామ్ అని కొత్తగా అక్కడ శిల్పారామ్ పెట్టి ఉప్పల్ దగ్గర శిల్పారామ్ వచ్చింది కదా, ఆ శిల్పారామ్ రెండు పక్కల కూడా పార్కులు డెవలప్ చేశారు, ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు, చక్కటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అది కేటీఆరే ఇనాగ్రేట్ చేశాడు. కానీ వాళ్ళు అసలు ఉన్నటువంటి ఆక్రమణ జోలికి, దాని ఇల్లీగల్ దీనికి పోకుండా, దాన్ని ఇక్కడ ఎక్కడైతే ఉప్పల్ సైడ్ ఎక్కువ విడుతుందో అక్కడ దాని సుందరీకరణ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇది మేము మొదలు పెట్టింది కాదు, ఇది కొనసాగింది. సో దాంట్లో మా విజన్ లో దీని ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చుదాం అనుకున్నాం కాబట్టి రకరకాల ప్లాన్స్ తో ఈ డ్రాఫ్ట్ రాబోతుంది. అంటే అది వస్తే గానీ మీకు అదే సుందరీకరణకు దాంట్లో స్టెప్స్ ఏంటి, ఏ వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటారు అందులో, అది ఏ ప్రక్రియలు జరుగుతుంది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది కొత్తగా మేము ఆలోచించి మేము స్టార్ట్ చేసింది కాదు. మనందరికీ తెలుసు 60 చెరువులు హైదరాబాద్ లో ఉన్నాయి, ఈ రోజు 300 ఉన్నాయి. ఫిరంగి నాలా అని ఒక నుంచి ఒకప్పుడు మా విమలక్ గారు పాదయాత్ర చేస్తే సంగీప వాడికి పోయి నడిచారు. ఆ ఫిరంగి నాలో అనేది ఒక క్యాచ్మెంట్ కాలువ, అది వచ్చి ఇక్కడ పడుతుంది, ఇక్కడ మన ఇబ్రాహీంపట్నం దగ్గర. ఇబ్రాహీంపట్నం దగ్గర అసలు ఒకప్పుడు మీరు 30 ఇయర్స్ కింద నేను పోయి చూస్తే ఉన్న నీరుకు ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల కింద నీరుకు అసలు పోలికే లేదు. అది కొంచెం చూపోయింది, ఎందుకంటే ఇట్లాంటి చాలా ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా ఆక్యుపై అయిపోయి కబ్జా గురైనాయి. ఎట్లా చూస్తే అసలు ఆ ఫిరంగి నాలను నడుస్తుంటే స్టార్ ఉంటుంది, ఏం చేయాలి ఇప్పుడు దాన్ని చెప్పండి, ఉంచాలా తీయాలా? సో ఎవరైనా తీయాలని అంటారు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేది ఇట్లాంటివి ముందు విచ్చరవిడిగా పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఇవి జరిగి ఉంటాయి. రెగ్యులేషన్ చేశారు, కొట్టుబడినట్టుంది, 10 జీవోలను అక్కడి నుంచి వివిధ డిపార్ట్మెంట్ లో ఇచ్చి ఈ రోజు దీన్ని తప్పంటే ఇట్లా. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్. ఈరోజు హైదరాబాద్ నగరంలో 350 చెరువులు మాయం కావడానికి ఈ రకరకాల కరప్షన్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళు కారణం. అందుకే హైదరాబాద్ ఒరిజినల్ బ్యూటీ అనేది ఈరోజు రిస్టోర్ చేయడంలో కొంతవరకే చేయగలుగుతాం. 100% 30 ఏళ్ల కింద నుంచి మనం పూల్చుకుంటూ రాలేం, అది ఇంపాసిబుల్ కూడా. కానీ ఆ కనీసం చేసి ఆ 5% 10% ఉన్న అడ్డంకులు జాగ్రత్తగా తొలగించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నా. అండ్ సామాన్యుల మీద ఈ బాణం అనేది పడకూడదు అనేది డెఫినెట్లీ సీఎం అంటున్నాడు, మేము కూడా అంటున్నాం. దానికి కాంపిటీషన్ ఇస్తాం, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అంతే. డేస్ లోపలే ఆర్డినెన్స్ వచ్చి దాంట్లో క్లారిటీ వస్తుంది, దాంట్లో గైడ్ లైన్స్ ఏముంది. కానీ రేవంత్ రెడ్డి ఆరోపించినట్లుగా సవిత ఇంద్రారెడ్డి అయితే అసలు మాకు ఫామ్ హౌస్ తెలియదు, ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పి అంటుంది. ఎలా చూడాలి మరి దాన్ని? సవిత ఇంద్రారెడ్డి కొడుకులకు ఉన్నాయా, కేబీకి రామచంద్రరావుకు ఉన్నాయా, కొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయా? అసలుకి మన ఆయనదే ద్రోణ్ పెట్టి మా పిక్చరైజ్ చేసి కేసు పెట్టించుకోవాడు సీఎం ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎవరిది, కేటీఆర్ కేసీ ఉంది ఇప్పుడు కూడా పెండింగ్. సో అది నాది కాదని మొన్న తెలిసింది మనకు. ఆయనే అనుకున్నాం మనం అంతైనా పోయి ద్రోణ్ ద్వారా చిత్రీకరణ చేసి చెప్పేది ఎక్కడదంటే ఆయన అనుకున్నాను అయ్యా మొన్న అడిగి నా ఫ్రెండ్ది నాది కాదండి, మన వరకు తెలియదు ఫ్రెండ్ది. మరి ఆ ఫ్రెండ్ ద్వారా నాకు ఎప్పుడు వచ్చింది, ఎట్లా ఇది ఎక్వైరీ చేశాడు, ఈ రోజు దాన్ని కొలగొట్టాలా వద్ద అంటే ఇడిగల్ అనేది కొట్టేసుకుంటారు ఆయన కూడా అందరిలా. సో ఇవన్నీ ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా తయారైంది, నోటీసులు ఇవ్వకుండా జరగవి. ఇప్పుడు కొద్దిగా దాని ఏమంటారు స్ట్రీమ్ లైన్ అయింది వ్యవహారం అనేది, స్ట్రీమ్ లైన్ అయింది. ఇనిషియల్ గా ఏది క్లియర్ గా వేసే ప్రయత్నం చేస్తారు, హైడ్రా కొంచెం స్పీడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది కదా. గతంలో అసలు నోటీసులు మార్నింగ్ ఇస్తే మధ్యాహ్నానికి కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు కొంతవరకు. ఎందుకు కాంగ్రెస్ నేతలు ఇందులో ఉన్నారు, కొంతమంది పేర్లు వస్తున్నాయన్న ఒక ఇదా, మన ముఖ్యమంత్రి తమ్ముడు ఇళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు, ఇప్పటి వరకు కూల్చలేదన్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి కదా. రెడ్డి కుంటా అని అంటున్నారు, నాకు మన నాగేందర్ గారు అంటారు, ఉంటే ఉండని అండి, అది కూడా పోతుంది ఏమంటే. ఇవన్నీ ఒకవేళ దృష్టికి తీసుకొస్తే సీఎం అయినా సహజంగా తనని గొలుపుకోవాలి. ఓవైసీ ప్రజలు తొడగొట్టి చెప్పారు, రండి దమ్ముంటే నాది గొలుపుంటే చూస్తాం, ఎస్టిమేసి అన్నాడు. అది ఊరుకుంటామా అండి ఓవైసీ ప్రజెస్? అసలు ఓటు సీట్లో అడుగు పెడతారా నిజంగా అంటున్నారు కానీ నిజంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మీరు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి పాత బస్తీకి వెళ్ళడానికి అని చెప్తున్నారు. కాలేజెస్ ఉన్నాయి, స్ట్రీమ్ లో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ సర్దుకోవడానికి కొంత అవకాశం ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు జ్ఞాపకం ఉంటే కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ ఒకటే అబ్బరుద్ధి చేసి అరెస్ట్ చేయగాడు, తర్వాత బీఆర్ఎస్ అధికారు టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన శుభ్రంగా కేసు నీరు గారిస్తారు, విధులే అయిపోయాడు, కేసే డ్రాప్ అయిపోయింది. సో ఇవన్నీ జరుగుతుంటాయి, సహజంగా బీఏపీలో చర్చకు వస్తాయి. సామాన్యుడి మీద ఎక్కుపెట్టిన సందర్భంలో డెఫినెట్లీ మాకు పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది. మేము ఒక పార్టీ ఉన్నాం, పొలిటికల్ పార్టీ కదా, సామాన్యులు నువ్వు కెలికి రేపొద్దున లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో నువ్వు ఓట్లు కోల్పోయే పద్ధతిలో పనిచేస్తావా? డెఫినెట్లీ వీల్ సి ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ కూడా ఎట్లా చూడాలి అనేది పరిశీలించినాకనే దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసినాక మీరు ఆ గైడ్ లైన్స్ వస్తే మీకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి
కానీ హైడ్రో వచ్చిన కొత్తలో మంచిగా మంచిగా చాలా బాగుంది, ఆక్రమణ తొలగిస్తున్నారని మంచి బాగా చెప్పినప్పటికీ కూడా మూసీ విషయాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది. మరి మరి కొంత రాబోయే కాలంలో హైడ్రా కొనసాగుతుందంటారా? హైడ్రా కొనసాగుతుందంటారా? ఎందుకు జరగదు? డెఫినెట్ సంకల్పం ఉంది, ఎంత దాకా పోతుందో చూడాలా. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం కాంపెన్సేషన్ ఇచ్చినాక ఎవరికైనా ఇబ్బంది ఉంటుందని అనుకోను. సామాన్యుడికి ఉండే ప్రాబ్లం వల్ల ఆయన కష్టపడి కట్టుకుని వెళ్ళిపోతే ఆయన ఊరుకోడు. సో సామాన్యులు జరిగే డ్యామేజ్ కంటే ఈ బడా బాబులు చేసిన దౌర్జన్యాలు లేకపోతే ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం మెయిన్ లక్ష్యంగా, ఎందుకంటే ఒకసారి జరిగితే ఫ్యూచర్ లో కూడా ఎవరైనా ఇల్లు కొనాలంటే ఇల్లు కట్టాలంటే అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో లేదో చూసుకునే అవకాశం ఆస్కారం ఏర్పడుతుంది. ఒక ఆబ్జెక్టివ్ అది ఎప్పుడో జరగాల్సి ఉండే. వాళ్ళు కూడా మణికొండన ఇక్కడ పోయి బుల్డోజర్ పెట్టి కాంపౌండ్ వాళ్ళు గురించి తర్వాత బేరసాల గురించుకొని బిల్డర్స్ అందరితో కామ్ అయిపోయారు. ఆ ప్రాజెక్టు వాళ్ళు మనం ఎందుకు లేదు ఇట్లాంటిది బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అయ్యప్ప సొసైటీలో పెట్టి పెట్టి ఎంక్రోచ్మెంట్స్ మీదనే పడ్డాం కదా. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ గురించి ఆ తర్వాత బేరస్థానాల గురించున్నారు కదా. ఆ ఆబ్జెక్టివ్ లో ఉంటే ఈ పాటికి హైడ్రో ఆపరేషన్స్ క్లోజ్ అయ్యి కావాలి, దానికి చట్టం ఏం తీసుకురావాలి. సో దాంట్లో ఒక క్లారిటీ ఉంది, ఒక ఐడియా ఉంది. హైదరాబాద్ మూసీ రెండు కూడా సుందరీకరణ గురించి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. గైడ్ లైన్స్ ఇస్తే మీకు అర్థం అవుతాయి సామాన్యుడు ఏమాత్రం ఎఫెక్ట్. రైట్ సార్, రైట్.